జర్నలిస్టులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మదనపల్లి ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు రమేష్ బాబు ఆమరణ నిరాహార దీక్షకు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల సంఘీభావం తెలిపాయి. రమేష్ గారు మదనపల్లి జర్నలిస్టుల కోసం ఈనాడు మదనపల్లిలో నిరాహార దీక్ష చేయడం నిజంగా కూడా ఒక రకంగా బాధాకరమైన విషయం. గతంలో జగన్ మోహన్ రెడ్డి గారు జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తాను, వాళ్ళకి వెంటనే నేను పట్టాలు ఇస్తాను, ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ఆనాడు ఎన్నికలలో గెలవక ముందు మాటలు చెప్పాడు. మరి ఈనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేస్తూ చివరికి పల్లెల్లో వార్తలు సేకరించడానికి జర్నలిస్టులు ఎంత కష్టపడతారో ఆ వార్తా సేకరణను ప్రచరించే క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నిజంగా కూడా జర్నలిస్టులకి ఆ బాధలన్నీ కూడా అర్థమవుతాయి. పైగా జర్నలిస్టులకు వేతనాలు లేవు, వాళ్ళు కష్టపడి వార్తలు సేకరించి ప్రచురించి గౌరవార్థంగా ఈ వృత్తిని ఒక సవాల్గా స్వీకరించి పనిచేస్తున్నారు. ఇటువంటి జర్నలిస్టులకు ఖచ్చితంగా ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాదు ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జర్నలిస్టులకు అండదండగా ఉంటుంది, వారి న్యాయమైన కోరికలు తీర్చేంత వరకు వారి వెన్నంటి ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మెడలు వచ్చి వీళ్ళు న్యాయమైన కోరిక, చిన్న కోరిక ఇల్లు ఇవ్వడం, ఇళ్ల పట్టాలు ఇవ్వడం, దీన్ని తీర్చేంత వరకు మేము అనుక్షణం మా సోదరుడు రమేష్ వెనకంటి ఉండి జర్నలిస్టుకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ముందుకు నడుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ కోరికలు వెంటనే తీర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రెస్ అసోసియేషన్ అధ్యక్షులైన రమేష్ మా తమ్ముడు నిరాహార దీక్ష కాదు అమరణ నిరాహార దీక్షగా కూర్చున్నారు. నేను చెప్పాలంటే ప్రెస్ వాళ్ళకి ఏముంది అప్ప వాళ్ళకి ఏమో చాలా బాగుంటారండి, తప్పు అది వాస్తవాలు. వాళ్ళ పరిస్థితి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని కొంతమంది రిపోర్టర్లు 20-25 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకు ఇల్లు లేదు, స్థలం లేదు, పట్టా కూడా రాదు. ఆ రోజుల్లో నేనే తీసుకువెళ్ళి ఒక 3 ప్లాట్లు చూపించాను, 3 ఏరియాస్. బీకేపల్లి ఏరియా ఒకటి, డ్రైవర్స్ కాలనీ పక్క ఏరియా ఒకటి, ఇంకోటి బీకేపల్లి ఎక్స్టెన్షన్ ఏరియా. ఇండ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు అన్నీ శాంక్షన్ ఇచ్చేస్తాను, ప్రెస్ కాలనీ అని పెట్టేస్తాం, మదనపల్లి ప్రెస్ కాలనీ అని పెడతామని చెప్పి ప్లాన్ చేశాను. కాకపోతే అక్కడ కొద్దిగా వాళ్ళ ఆలోచనలో కొంచెం లేట్ అయ్యింది, అప్పటికి 12014 పూర్తి. ఈరోజు 14 తర్వాత ఈరోజు 21 7 సంవత్సరాల వ్యవధిలో కూడా ప్రెస్ వాళ్ళకి ఏం కల్పించలేదంటే చాలా బాధ. ప్రెస్ పాత్ర సమాజానికి ఎట్లా అంటే ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తారు. ఒక ఇటుపక్క అటుపక్క భూమి ఉంది, మధ్యలో ఒక పెద్ద వంక పోతూ ఉంది. ఆ వంక ఇటుపక్క నుంచి అటుపక్క దాటాలంటే ఆ బ్రిడ్జ్లో మనం నడిచి వెళ్తాం. ఆ విధంగా ప్రెస్ పాత్ర ఎట్లా అంటే ప్రజలకు ప్రభుత్వానికి, ప్రజలకు అధికారులకు, ప్రజలకు ఏమి సమస్యల పట్ల ఒక ఏ ఒక్క గ్రీవెన్స్ ఉన్నా కూడా ప్రెస్ ద్వారానే మనం బయట తీసుకువెళ్ళగలుగుతాం. అదేవిధంగా రేపు ఏదైనా ఒక ప్రభుత్వము వైఫల్యం కానీ లే ఈ నాయకుల దౌర్జన్యం కానీ లే ప్రజలకు అమర్యాదగా మాట్లాడినప్పుడు కానీ ఎవరి ద్వారా మీకు తెలుపుతారు? ప్రెస్ ద్వారా. సో నేను ఒకటే మాట, అరువులైన ప్రెస్లో దాదాపు 60-70 మంది ఉంటారు, వాళ్లకు తక్షణం రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ రూలింగ్ పార్టీ కానీ ఏమి దీని వీళ్ళపైన బాధ్యత తీసుకొని ఏమి తక్షణం వీళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఏమి స్థలాలు ఇచ్చి వీళ్ళకి ఇండ్లు కూడా ఇవ్వాలి. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే ఇండ్లకు ఇందిరమ్మ ఇండ్లు అంటేనే సజావుగా ఉంది, అది ఆ మాటే దానికి బాగా అట్రాక్టివ్గా ఉంది. సో నా ఒక విన్నపం ఏమంటే తక్షణం నా ప్రెస్ సహోదరులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున సవినయంగా మేము అందరికీ. ఈరోజు ఎంత దౌర్భాగ్యకర పరిస్థితి అంటే సమాజాన్ని మేలుకొలిపి సమాజాన్ని చైతన్యపరిచి అటు ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ప్రజలకు వారధిగా ఉన్నటువంటి ఈ జర్నలిజం దానికి మూల స్తంభాలైన జర్నలిస్టులు ఈరోజు మాకు న్యాయం చేయమని చెప్పి గత 2-3 రోజులుగా ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చేదానికి నిరాహార దీక్ష చేయటం
నిజంగా సత్య సమాజంలో చాలా అవమానకరం. ఎందుకంటున్నానంటే ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయి ప్రజల పక్షాన నిలబడిన విలేకరులకి ఈరోజు న్యాయం జరగలేదంటే సామాన్య ప్రజానీకానికి ఏం న్యాయం జరుగుతుంది చెప్పనేసి జనసేన పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తా ఉన్నాం. జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలనే డిమాండ్ ఈనాటిది కాదు. అది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళ డిమాండ్ చెప్తూనే ఉన్నారు. ప్రభుత్వము అధికారులు ఒకరి మీద ఒకరు వేసుకొని దోబూచులు ఆట ఆడుతున్నారే కానీ వాళ్ళకి ఇంతవరకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయకపోవడం చాలా బాధాకరం. దీని మీద ఇప్పటికైనా స్పందించి మిత్రులు విలువలతో కూడిన పాత్రికేయం చేసే పాత్రికేయులు రమేష్ గారు పత్రికా సోదరులందరి తరఫున నిరాదీక్ష కూర్చోవటం నిజంగా ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన న్యాయమైన పోరాటానికి విలేకరుల ధర్మ పోరాటానికి జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని జనసేన పార్టీ వాళ్ళకి మద్దతుగా ఉంటుందని ఈ విషయాలన్నింటినీ కూడా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకుపోయే రాబోయే కాలంలో విలేకరులు ఎటువంటి పోరాటాలు చేసినా వాళ్ళందరికీ వెన్నుదన్నుగా జనసేన పార్టీ ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాము. జర్నలిస్టుల న్యాయమైన కోరికలను